జగిత్యాల జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్కల్ రాజీవ్ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద మార్కెట్గా చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మామిడి రైతులు ఈ మార్కెట్కు మామిడికాయలను తీసుకొస్తారు. అయితే 2004లో ప్రారంభమైన ఈ మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రతి సీజన్లో కనీసం 5,000 మంది కూలీలు పనిచేయడానికి ఇక్కడికి వస్తారు. మార్కెట్ యార్డుకు సంబంధించిన సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఓవర్ టు ప్రవీణ్. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దటువంటి మ్యాంగో మార్కెట్లో మనం ఉన్నాము. తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నటువంటి మ్యాంగో మార్కెట్. ఈ మార్కెట్లో డైలీ 300 టన్నుల నుంచి 700 టన్నుల వరకు మ్యాంగో ఉత్పత్తులు జరుగుతాయి. అదే విధంగా ఏ విధంగా ఉత్పత్తులు జరుగుతాయి, ఇక్కడ నిర్మాణాల విషయంలో కానీ, ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, యాజమాన్యాలు ఎదుర్కొన్న సమస్యల విషయంలో కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం. జగిత్యాల పట్టణ ప్రజల అందరికీ తెలియజేయనది ఏమనగా, జగిత్యాల దగ్గర ఉన్న చెల్గల్ యార్డ్ రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్ల అధ్యక్షునిగా ఎండి మోయిన్ జగిత్యాల్ గత 30 సంవత్సరాల నుంచి మ్యాంగో మార్కెట్ల అనుభవం ఉన్న వ్యక్తిని. 15 ఏళ్ళ ఈ మార్కెట్ కేటాయించి అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు సమస్యలే అట్లనే కొనసాగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ పరిస్థితి ఓపెన్ యాక్షన్ చేసినట్టయితే రైతుకు ఎంతో మేలు చేసినట్టయితే అది ఈ మార్కెట్ జగిత్యాల మార్కెట్ తెలంగాణలో సెకండ్ మార్కెట్. కానీ ఇక్కడి క్వాలిటీ మాత్రం ఫస్ట్ నంబర్ 1. ఇక్కడ క్వాలిటీని బట్టి ఎక్కడ కాయసొంటిది ఉండదు. కాబట్టి దీనికి రేటు మంచిగా దొరకాలే, దొరుకుతుంది. కానీ ఓపెన్ యాక్షన్లో అయితే కాంపిటీషన్లో రేటు మంచిగా వస్తుందని నా ఆలోచన. ఎన్నోసార్లు కవితా మేడం చెప్పారు, షెడ్లు కడతాం, నిర్మాణం చేస్తాం, మేము 5 కోట్లు వస్తున్నాయి, 10 ఎకరాలు ల్యాండ్ పక్కకు తీసుకుంటామని. కానీ ఇదివరకు ఎలాంటి అభివృద్ధి లేదు. అదే 15 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం టి జీవన్ రెడ్డి కొట్లాడి, అప్పుడు రఘువీరారెడ్డి మినిస్టర్ ఉండే అప్పుడు కొట్లాడి జాగ తెచ్చేది 21 ఎకరం జీవన్ రెడ్డి గారు మ్యాంగో మార్కెట్కు, వ్యవసాయ మార్కెట్కు. అందులో డివైడ్ చేస్తే 16 ఎకరాలేమో వ్యవసాయ మార్కెట్కి ఇచ్చి 5 ఎకరాలు మాత్రం మామిడికాయ మార్కెట్కు ఇచ్చుడు చాలా దౌర్జన్యం. ఓపెన్ యాక్షన్ పెడితే రైతుకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. అది వెంటనే అభివృద్ధి చేసి షెడ్లు చేసి ఓపెన్ యాక్షన్ వచ్చే సంవత్సరం కన్నా చేస్తే వీళ్ళకి ఆదుకున్నట్టయితే, లేకపోతే వీళ్ళకి తొంగలో తొక్కినట్టయితుంది రైతులకు. అది మాత్రం యాదించుకొని అభివృద్ధి చేయాలని, వీళ్ళకు కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నా. ఓకే. అదేవిధంగా తెలుసుకున్నట్టయితే జగిత్యాల చుట్టుపక్కల నుండి పలు ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడ అధిక సంఖ్యలో వస్తున్నారు మామిడి విక్రయించడానికి. ఈ వస్తున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవు. కనీసం నీరు తాగడానికి నీటి సౌకర్యం కానీ, తర్వాత వాళ్ళు నివసించడానికో లేకపోతే సేద తీయడానికో కనీసం సదుపాయాలు లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు తోట గంగారాం. మాది పొరన్లా. 10 సంవత్సరాల నుంచి మామిడికాయ తెస్తున్నాం. ఎప్పుడు చూసిన ఇదే దుస్థితి కనబడుతుంది. రోడ్ల దుమ్ములేసుడు, ఓ రోజు నీళ్ళు వస్తే ఓ రోజు నీళ్ళు పోయక ఉండడం, ఇవన్నీ ఇబ్బందులు అనిపిస్తున్నాయి. తాగడానికి నీళ్ళది కూడా ఇబ్బంది ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరి అయిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. సబ్సిడీ మందులు ఇచ్చినట్టు అయితే కొంత ఆదుకున్న అయితే. అయితే మనం చూస్తున్నాం ఇక్కడికి పలు ప్రాంతాల నుంచి వెళ్ళి, మహారాష్ట్ర, ఢిల్లీ, తర్వాత ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల నుంచి వెళ్ళి లేబర్లు ఇక్కడికి పనులు చేయడానికి వస్తున్నారు. వాళ్ళకి కనీసం నివాసం ఉండడానికి గుడిసెలు కూడా కట్టలేరని చెప్పేసి, స్నానాలు చేయడానికి కూడా సదుపాయాలు లేవు, తాగడానికి నీరు లేదని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాదాపు 5,000 మంది ఇక్కడికి లేబర్లు వస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మ్యాంగో కామ్ కర్నే లియే ఆయే హమ్కు యహాన్ పానీకి సోయితా నహీ హై, బాత్రూంకి సోయితా నహీ హై, ఔర్ ఉస్కే బాద్ సోనేకి సోయితా నహీ హై. బీమార్ హువా కోయి బచ్చా లేబర్ తో ఉస్కో దవాఖానే జానే కే లియే కుచ్ నహీ హై, ఐసే హాస్పిటల్ జానే కే లియే కుచ్ నహీ హై. లేడీస్ భాయీ జెంట్స్ సబ్ ఏక్ మే నహాతే, బాత్రూమ్ ఏక్ జగహ కర్నా పడతా, షర్ట్ నహీ హై, ఉపర్ సే కుచ్ बारिश हुई तो सोने के लिए जगह नहीं है. कैसा तकलीफ हो रहा? तकलीफ हमको यार इसका हो गया. हम लोग इतने दूर से आते हैं कमाने के लिए आते हैं, लेकिन यहाँ कमाए के कोई नहीं मिलता. हम यहाँ आधा पैसा तो खाने में चल जाता, किसी का हेल्प करने में चल जाता. हम इतने लेबर आए, 5-6 हज़ार लेबर आए हम लोग, और हमें यहाँ पूरे मतलब हर मंडी में 100-120 मंडी ऐसे मतलब चलते हैं लेबर.
हमें कोई बात की सुविधा नहीं है यहाँ, ना ले पानी के लिए ना खाने के लिए कुछ है। అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి దాదాపు 5,000 మంది లేబర్లు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తున్నది. 5,000 మంది లేబర్లు ఇక్కడ ఉండడానికి అసలు స్థలం లేదని చెప్పేసి నివాసించడానికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళకి సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఉన్న వ్యాపారులు కోరుతున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే సంపాదన నిమిత్తం ఇక్కడికి వచ్చారో ఆ సంపాదన వీళ్ళ ఆరోగ్యం నిమిత్తం ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లవ్ కుమార్తో ప్రవీణ్ కుమార్, వన్ టీవీ న్యూస్, జగిత్యాల.